వివాహాది శుభ కార్యాలలో మంగళ వాద్యాలు మోగిస్తూ ఉంటాం కదా దీని యొక్క అంతరార్థం ఏంటో తెలియజేస్తారా వివాహాది శుభ కార్యాలలోనే కాకుండా అనేక ఏ శుభ కార్యమునకైనా మంగళ వాద్యం అనేది తప్పకుండా తప్పనిసరిగా చెప్పబడింది వాళ్ళు ఉచి తీరాలి మంగళ వాద్యములతోనే ఏదైనా మనం ప్రారంభించాలి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారను చేయలేకను ఇప్పుడు మనకి సౌకర్యాలు వచ్చేసాయి కదాను ఎవరికి వాళ్ళు వాళ్ళు వచ్చినట్టుగా భావించి వీళ్ళే వినిపించేస్తున్నారు కానీ తప్పకుండా సమాజంలో అన్ని వర్ణాల వారికి వారి వారి జీవన విధానానికి తగిన విధంగా ఉండాలి ఒక పని మొదలు పెట్టామంటే అక్కడ కలశారాధన చేయాలంటే మూడు కొండల పట్ర ఉపనిధుల పట్ర లేకపోతే మూకుళ్ళు పట్ర అంటే ఇవన్నీ కూడా కొండలు తయారు చేసే వాళ్ళ వాళ్ళకి ఒక జీవనోపాధి వాళ్ళకు ఒక ప్రమాణం ఉండాలి అట్లాగే ఈ మంగళ వాద్యములు ఇవి ఆ సమయాన్ని మనకి మంగళంగా చేస్తాయి అన్ని విధాల మనం మానసికంగా సిద్ధంగా ఉండాలి ఎవరో ఏదో మాట్లాడటం అరవటం పిచ్చి పనులు చేయటం వీటన్నిటినీ అది కాపాడుతుంది ఆ ధ్వనులు మంగళ ధ్వనుల మీద మాత్రమే మన బుద్ధి ఉంటుంది అందరికి అక్కడ వచ్చిన వారందరికీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వేరే ఆలోచనలు చేయకుండాను వచ్చిన మన బంధుమిత్రుల్లో రకరకాలుగా మన మీద వ్యతిరేక భావాలు ఉన్నవాళ్ళు ఉంటారు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు వీళ్ళు ఇవన్నిటినీ ఈ ధ్వనులు ధ్వని అనేది మనకు ఒక వైద్యం సంగీతం ద్వారా మనం అనేక వ్యాధుల్ని పోగొట్టుకోవచ్చు ఆ మంగళ ధ్వనులు అంటే చర్మవాద్యమైనటువంటి డోళ్ళు సన్నాయి ఇది ప్రధానం మనకు ఇప్పుడు భయంకరమైనవి చెవులు బద్దలైపోయేవి గుండెలు బద్దలైపోయే ఇది ధ్వనులు అనుకుంటున్నాం మనం దానిపై ఏదో డీజే అని అని ఇవని అంటున్నారే ఇవి చాలా ప్రమాదకరమైనవి అటువంటి ధ్వనులు వినకూడదు మన చెవి యొక్క శక్తిని దాటిన ధ్వని అది అది వినకూడదని వైద్యులే చెబుతున్నారు మన మంగళ వాద్యాలు అలాంటివి కాదు ఆ వాద్యములు మనలో ఉండే చిత్తచాంచల్యాన్ని పోగొడతాయి వ్యతిరేక మన దాయాదులు జ్ఞాతులు మన మీద కోపంతో వచ్చేవాళ్ళు వ్యతిరేకంతో వచ్చేవాళ్ళు కూడా అక్షంతలు వేసేటప్పుడు ఆ మంగళ వాద్యాలు వాళ్ళకి మంచిగా వేయిస్తాయి కాబట్టి మంగళ వాద్యములు అనేటువంటివి శుభప్రదమైనటువంటివి మనలో ఉండేటువంటి మన రక్త ప్రసారాన్ని బుద్ధి ప్రసారాన్ని అన్నిటినీ సమతుల్యంగా సమానంగా ఉంచడానికి సదుద్దేశంతో ఉండటానికి అవి చాలా ఉపయోగిస్తాయి ఆ వాద్యముల యొక్క ప్రయోజనం ఇప్పుడు ఇదే మిలిటరీ వాళ్ళ దగ్గర వాయిస్తే వాళ్ళకు ఆవేశం వస్తుంది యుద్ధానికి వెళ్ళాలనిపిస్తుంది అదొక ప్రమాణంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా వీరరసానికైనా ఏ రస ఉత్పత్తికైనా ధ్వని ప్రధానమైనది అది మంగళ వాద్యములు ఆ ప్రాంగణాన్ని అంతటినీ పవిత్రము పరిశుద్ధము ప్రశాంతము చేస్తాయి